రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు యథాతథంగా జరపాలి, లేకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు, అవి తెచ్చుకోవడానికి కష్టం ఏర్పడుతుంది, పంచాయతీరాజ్ నిధులు అని చెప్పి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిన్న ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం లేఖ వివరాలు అవన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. ఆ లేఖకి ఈరోజు రమేష్ కుమార్ జవాబు రాశారు. ఈ మధ్యలో బోర్డు రాజకీయ వివాదం చర్చ నడిచింది, దాని మీద నేను అనేక వ్యాఖ్యలు చేశాను. అందులో కీలకమైంది కులం గురించిన ప్రస్తావనలు తేవడం, కులం చుట్టూ చర్చలు తిప్పడం మంచిది కాదు, సరికాదు, ఉద్దేశాలు ఆపాదించనక్కర్లేదు అని. అదే సమయంలో ఎన్నికల సంఘం అధికారి సంప్రదించారా లేదా అన్న దాని మీద కూడా నేను మాట్లాడాను. సంప్రదించినట్టుగా కనిపించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణకు సమాధానం లేదు అని. ఇక మూడోది నేను చెప్పండి, ఈ క్రమంలో చాలా కాలంగా నిజానికి 2019 ఎన్నికలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం పరస్పర ఆరోపణల మధ్యలో అటువాళ్ళు ఇటువాళ్ళని బెదిరింపులు హెచ్చరికలు ఆరోపణలు వీటి మధ్య నలిగిపోతున్న పరిస్థితి కూడా ఉంది, ఎవరి మాట వినాలని. గతసారి ఎన్నికలు అప్పుడప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆయన మీద ఆయన ఆరోపణలు చేయటం ఏం జరిగిందో అవన్నీ కూడా మనం చూసాం ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రధానాధికారిగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రమేష్ మీద దాదాపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు సామాజిక కోణంలో కూడా చేశారు, అది పక్కన పెడితే అది సరికాదు. ఇక ఆయన చూసి ఆ పార్టీ వాళ్ళందరూ మంత్రులు నాయకులు వరుస కట్టి దాడి చేయటం దాన్ని పక్కన పెడితే, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వాయిదా వేసిందా, రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులతో సంప్రదించిందా, కరోనా వైరస్ గురించే కాదు మొత్తంగా ఒక పారదర్శకంగా కనీసం సూచన చేసి అవసరం చెప్పి ప్రజాస్వామికంగా కాకుండా ఏకపక్షంగా ఇవి పనిచేసిందా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం అమెరికా ఆరోపణ చేసి మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదని ప్రధాన కార్యదర్శి కూడా ఆరోపణ చేశారు. ఈ అధికార యంత్రాంగం ఎలా నలిగిపోతుంది అనేది తర్వాత చూద్దాం, కానీ ముందు ఈ రెండు లేఖలు చూస్తే దానికి జవాబు. మీరు బహిరంగంగా విడుదల చేశారు కాబట్టి నేను కూడా బహిరంగంగా విడుదల చేస్తున్నానని రమేష్ కుమార్ అన్నారు. రమేష్ కుమార్ లేఖ అంతా మనం పరిశీలిస్తే అందులో ఈ కీలకమైన అంశానికి జవాబు లేదు. అంటే నేను సంప్రదించే చేశాను, పారదర్శకంగానే చేశాను అని. కేంద్రం నుంచి వచ్చింది, అంతకుముందు ఇన్పుట్స్ ఉన్నాయి, ఇంకేదో వచ్చింది, నేను ప్రయత్నం చేసినా నాకు సమయం ఇవ్వలేదు, నా దగ్గరికి ఎవరు వచ్చి చెప్పలేదు అని ఎదురుదాడి ఉంది తప్ప, అలాగే మీ నాయకత్వంలో చాలా బాగా చర్యలు తీసుకుంటారనే వ్యంగ్యం ఉంది తప్ప, కీలకమైన రాజ్యాంగ రాజకీయ సమస్య సంప్రదించి లేదా కనీసం చెప్పి చేశారు తెలియజేశారు అన్నది మటుకు రమేష్ కుమార్ చెప్పలేదు ఇందులో. రెండవది, రాజకీయంగా తన మీద ఆరోపణను ఖండించదలుచుకుంటే ఖండించవచ్చు, కానీ చాలాసార్లు నా మీద దాడి జరిగింది, తీవ్రమైన దాడి జరిగింది ఇలాంటివన్నీ కూడా వ్యాఖ్యలు చేశారు, కానీ వాటిని సూటిగా ఖండించే కార్యక్రమం ఆయన పెట్టుకోలేదు. బహుశా తర్వాత దాన్ని అట్టు పెట్టుకొని ఉండొచ్చు, కానీ మూల కీలకంగా ఆయన కేంద్రీకరించింది ఎన్నికలు 31 లోపల జరగకపోతే నిధులు రావు అనే వాదన తప్పు, దానికి సంబంధం లేదు. పైగా నేను ఫైనాన్స్ సెక్రటరీకి ఫైనాన్స్లో పనిచేశాను, ఎన్నోసార్లు ఇలా నిధులు తెప్పించాము కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు, దీని విషయంలో మీరు రాసింది సరికాదు అని దాన్ని ఖండించడానికి ఎక్కువ ప్రాధాన్యత. రెండవది, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన, రైటో తప్పో, అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదనను సూటిగా ఖండించడం. ఇంకా మూడవది, మీరు తెచ్చుకోవడానికి నేను సాయం చేస్తాను, నిధులు తెచ్చుకోవడానికి ఆలస్యమైన నేను సాయం చేస్తాను, మరి ఇప్పుడు చీపడరు చేస్తుంటే నిధులు వచ్చేవి కదా రాష్ట్రానికి. నాలుగవది, నేను వాయిదా వేసిన తర్వాత రోజు మహారాష్ట్ర బెంగాల్ లాంటి చోట కూడా వాయిదా వేశారు, ఇప్పుడు ఈరోజు గోవాలో కూడా వేశారు, కాబట్టి ఒకరోజు ముందే మేల్కొని నేను వాయిదా వేయడం నా తప్ప, ఈ పద్ధతిలో ఆయన జవాబు తప్ప ఒక సంతృప్తికరంగా నిజమే నేను సంప్రదించాను, నా దగ్గర పలానా ఆధారాలు ఉన్నాయి, రెండవది పలానా సమాచారం తీసుకున్నాను అని ఇటువంటివి లేవు. రెండవది, నిధుల కొరతకు సంబంధించిన అంశంలో వ్యక్తిగతంగా తనకు నా పరిజ్ఞానము పరిచయాలు ఉన్నాయా లేదా రేపు తెప్పిస్తారా లేదా అది వేరే విషయం, రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి తీసుకుంది, దాంతో ఏకీభవించారు కదా మీరు.
కానీ నిధుల కోసం కాదు, మీరు వాయిదా వేసింది అప్పుడైనా ఇప్పుడైనా మీరు కరోనా వైరస్ గురించి మీరు చెప్తున్నారు. మరి కరోనా వైరస్ గురించి అయినప్పుడు ఆ విషయం చెప్పాలి కదా, అంత దాచిపెట్టడం ఎందుకు? అప్పుడు సంప్రదించవచ్చు కదా, ముఖ్యమంత్రి కూడా టీవీలో చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తే ఇంకా ప్రజాస్వామ్యము, ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రికి విలువ ఏముంటుంది? ఏ ముఖ్యమంత్రికైనా అనుమతి తీసుకోవద్దు, మీరే నిర్ణయం తీసుకోండి, కానీ సమాచారం అవగాహన ఇవ్వాలి కదా. అది జరగలేదు. దానికి జవాబు దాటేశారు రమేష్ కుమార్ గారు. ఇక మిగిలిన తన మీద దాడికి ఆవేదన లేకపోతే ఒక విధమైన బాధ వ్యక్తం చేశారు, ఆగ్రహించారు, తనకున్న ఆర్థిక పరిజ్ఞానం అని చెప్పారు. అదంతా చేయొచ్చు ఆయన, కానీ కీలకమైన అంశాన్ని దాటవేయడం ద్వారా ఏదో అక్కడ ఇబ్బంది ఉంది. ఆ విషయంలో జరగాల్సింది జరగలేదు అనే ఒక అభిప్రాయం అంటూ కలిగిస్తున్నారు. అయినా ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఎన్నికలు పెట్టడం జరిగేది కాదు. రెండవది, అదివరకు ఆరోపణలు వస్తున్నప్పుడు అప్పుడు ఎన్నికల సంఘం స్పందించలేదు. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నప్పుడు నామినేషన్లను ఆపుతున్నారు అన్నప్పుడు అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక అఖిలపక్షం అందరికీ ఒక మాట ఎందుకు చెప్పలేదు? ప్రజల కోసమే కదా. కాబట్టి లొసుగులు ఎన్నికల సంఘం వైపు లేవు అని చెప్పడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. అటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి. మొదట్లో కొంత ఉదారంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు పెట్టారు అని జగన్ అంటుంటే నాకేం సంబంధం లేదని చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు చివరికి ఆయన అంటే ఆయన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారా, లేక వ్యూహాత్మకంగా అలా జరుగుతుందా తెలియదు మనకు. కాబట్టి న్యాయస్థానంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇంకొద్దిసేపట్లో ఆ తీర్పు వస్తుంది. కానీ ఎన్నికల సంఘం ఎన్నికల అధికారి రమేష్ గారు తన వైఖరిని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నప్పటికీ కూడా ఇతర అంశాల్లో ఒక వాస్తవిక దృక్పథంతో చెప్పుంటే ఈ వివాదం ఇంకొంచెం పెరగకుండా ఉండడానికి అవకాశం ఉండేది. మూడవది, నిధులకు సంబంధించి కేంద్రం బిగబడుతున్న తీరు వీటన్నింటిని బట్టి చూస్తే అంత భరోసాగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏదో ఒక సాకు చూపి నిధులు ఆపేస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి లేఖ రాయడం అది కూడా ఒక సమస్యనే. అది కూడా మనం చెప్పుకుంటే ప్రధాన కార్యదర్శి హోదాలో రాశారు, ఎన్నికల అధికారి చేసిన నిర్ణయంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడినప్పటికీ ఎన్నికల కోడ్ ఉందా? ఉంటే ప్రధాన కార్యదర్శి ఆయన కింద కదా ఉన్నారు. ఆయన కింద ఉన్న అధికారి ఆయనకే లేఖ రాస్తారా? ఆయన ఆధ్వర్యంలో పనిచేయాల్సిన వ్యక్తి. దానికి ఎందుకు రమేష్ గారు అభ్యంతరం పెట్టలేదు? కాదు, ఎన్నికలు లేవు అనుకుంటే కోడ్ ఉండదు కదా, అప్పుడు మా మీద మీ ఆశలు ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. దానికి ఏంటి సంబంధం? దానికి ఒక వివరణ ఏదో ఇస్తున్నారు. ఆరు వారాల తర్వాత మేము సమీక్ష చేస్తాం కాబట్టి ఆరు వారాలు ఎన్నికల ఎన్నికల కోడ్ ఉన్నట్టే అంటున్నారు. ఇది సాగదీసినట్టు అవుతుంది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని మీద ఆంక్షలు పెట్టినట్టు అవుతుంది కదా. ఆరోగ్యరీత్యా ప్రజలు సభలు సమావేశాలు అది వేరు, కానీ నిర్ణయాలు చర్యలు విధానపరమైన అంశాల్లో ఎలా ఆంక్షలు పెడతారు? ఈ గ్రే ఏరియాను రమేష్ కుమార్ ఉత్తర్వులో స్పష్టం చేసి ఉండాల్సింది. అది కూడా ముందుగా తెలియదు కాబట్టి మరింత సంక్లిష్టమైపోయింది. ఇప్పుడు చేయగలిగింది కోర్టు తీర్పు కోసం చూడటమే. రెండవది, రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా సంప్రదించినట్టుగా రమేష్ కుమార్ తన లేఖలో ఎక్కడ క్లెయిమ్ చేయలేదు. కాబట్టి సంప్రదించకుండా చేయటం, తెలియజేయకుండా చేయటం పొరపాటు. మూడు, నిధులకు సంబంధించిన హామీని భరోసాను తన మీద వేసుకోవడానికి ఆయనకేం ఆజమాయించలేదు. నాలుగవది మాత్రం, కరోనా ఉంది కాబట్టి జాతీయ విపత్తు అన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా వాయిదా వేశారు కాబట్టి నేను వేశానన్నారు. తప్పకుండా వేయచ్చు, సమస్య అంతకు ముందు కూడా మీరు కొంచెం క్రియాశీలంగా ఉంటే బాగుండేది, అప్పుడు వివాదాలు ఇంతగా ముదిరేవి కాదని మనం చెప్తున్నాం, చెప్పాల్సి వస్తుంది. ఇక అధికారులు వాళ్ళ వాళ్ళ విధేయతలను బట్టి విశ్వాసాలను బట్టి ఇప్పుడు ప్రభుత్వం మాట వింటామా, ఎన్నికల సంఘం మాట వింటామా, ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం హయాంలో కూడా వచ్చింది. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలా తీసి తప్పించారో కూడా మనకు తెలుసు. కాబట్టి బాధ్యత కలిగిన అత్యున్నత స్థాయి రాష్ట్ర అధికారులు ఇలాంటి సందర్భాల్లో ఒకటి సరైన సలహాలు ఇవ్వాలి, రెండవది సరైన పద్ధతుల్లో నడుచుకోవాలి, సమన్వయపూర్వకంగా ఉండాలి. అంతేకాని ఇది వాళ్ళ మధ్య ఏదో అంతర్యుద్ధంలాగా సంఘర్షణలాగా మారడం కూడా సరికాదు.